महात्मा गांधी चूपिन बाटलो चेन्नई महानगराने बागुचे सेंदुकु मुंदुकु रावालनी केंद्र पट्टणाभिवृद्धि शाख मंत्री मुप्पवरपु वेंकय्य नायुडु पिलुपुनिच्चारु। नेलूरु कॉर्पोरेशन आध्वर्यंलो चेन्नईलोनी हाउसिंग बोर्ड कालनीलो जरुगुतुन्न पारिशुद्ध्य पनुलनु आयन पर्यवेक्षिंचारु। नेल्लूरु कॉर्पोरेशन आध्वर्यंलो चेन्नईलोनी हाउसिंग बोर्ड कालनीलो पारिशुद्ध्य पनुलु जोरुगा जरुगुतुन्नायि। तमिळुल सायंतो जरुगुतुन्न ई पनुलनु केंद्र पट्टणाभिवृद्धि शाख मंत्री मुप्पवरपु वेंकय्य नायुडु पर्यवेक्षिंचारु। हाउसिंग बोर्ड कालनी तो पाटू परिसर प्रांतालालो आयन पर्यटिंचारु। वरद बाधित प्रांतालो कोनसागुतुन्न सहायक चर्यलपै आरा तीशारु। ई संदर्भंगा वेंकयनायुडु माट्लाडुतू प्रांतालु वेरैना अंदरं भारतीयुलमेनन्नारु। तमिळनाडु वासुलु तेलुगु प्रजलकु सोदरुलनि चेप्तू वारी कष्टाल्लो उन्नप्पुडु आदुकोवडं मन बाध्यतन्नारु। ఈ క్రమంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ సహకారంతో నెల్లూరు కార్పొరేషన్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని అభినందించారు। తమిళనాడు ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఆయన। అండౌటెడ్లీ 101.8 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ ఇస్ సంథింగ్ అన్హర్డ్ సిన్స్ 1918 బట్ ఎట్ ద సేమ్ టైం దేర్ ఇస్ ఆల్సో మ్యాన్ మేడ్ క్రైసిస్ బికాజ్ పీపుల్ హావ్ ఎంక్రోచ్డ్ పీపుల్ హావ్ అబ్స్ట్రక్టెడ్ వాటర్ ఫ్లో అండ్ దట్స్ వై ఇట్ కాజ్డ్ హెవీ డ్యామేజ్ ఫర్దర్ డ్యామేజ్ keeping that in mind the state government should take proactive steps people also should not allow any unauthorized occupation unauthorized encroachment anywhere nearby area I am happy that a voluntary organization swarna bharat from andhra pradesh and also under swachh bharat program nellore municipal corporation mayor mohammad aziz his corporators and office and sanitary workers they all came here in a big team along with all the required material and they have taken up this in this area because people's participation is vital social responsibility is cast on each one of us so serving the man kind is serving god this is what mahatma gandhi said I appreciate compliment nellore mayor and his team and also the workers who are working here and also forgetting political affiliations all of us join together మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కార్పొరేషన్ సిబ్బంది చేస్తున్న పారిశుద్ధ్య పనులపై తమిళులు అభినందనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు। పారిశుద్ధ్య కార్మికులతో పాటు కార్పొరేటర్లు కూడా ఈ పనులకు సహకరించడం అభినందనీయమన్నారు। 75 మంది మన శానిటరీ సిబ్బందితో ఇన్స్పెక్టర్స్ అందరితో గాని 20 మంది మన కార్పొరేటర్స్ గాని ఉన్నారు। అందరూ కలిసి నిన్నటి నుంచి సగం కొట్టూరుపురం ని మనం క్లీన్ చేయడం జరిగింది। గొందుల మొత్తం దాదాపు నడుము లోతు చెత్త చెదారం అంతా ఉన్నింది। పక్క తమిళనాడులో ఉండే కార్పొరేషన్ గాని అక్కడ ఉండే ఆ బుర్దను తీయడానికి ఎనకాడినప్పటికీ మన నెల్లూరు నుంచి వచ్చిన మన శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో నిజంగా ఒక కమిట్మెంట్ తో ఈ రోజు అక్కడ ఉండే ఆ పేదల ఇళ్ళల దగ్గర ఉండే బుర్దను మొత్తం తీసేసి ఈ రోజు బ్లీచింగ్ చేసి దాన్ని అలాగే స్ప్రే చేసి రాత్రి ఫాగింగ్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా अंदर की निजंगा वालंदरू मम्मल्नी निजंगा चेतुल गट्टिगा पट्टुकोनी कन्नील पेट्टुकुन्नारू माकु निजंगा ई सेवा एवरू चेयलेकपोयारनी मा मनसुलन्नी गानी एंत कष्टं चेसिना निजंगा आ कष्टानिकी वाळ्ळु माकु आशीर्वदिंचिन दानिकी ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళ ప్రజలందరూ అక్కడ నిలబడి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందిస్తా ఉంటే నిజంగా మాకు ఈ యొక్క ఒక సైనికుల్లాగా అనిపిస్తుంది। మాకు దీంట్లో మన స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి దీపా వెంకట్ గారు అలాగే యాత్రాజని నుంచి కొమ్మిట్ల బస్సెస్ నుంచి రణీల్ కుమార్ రెడ్డి వీళ్ళ యొక్క దీంట్లో సహాయం గాని ఉందని అందరికి తెలియజేస్తూ ఈ యొక్క మిషన్ లో పని చేసిన ఇట చెన్నై కార్పొరేషన్ కి అలాగనే నెల్లూరులో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। కార్పొరేటర్ మన్నెం పెంచలయ్య నాయుడు మాట్లాడుతూ చెన్నై నగరాన్ని ఆదుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు। ఎప్పుడు ఆపద వచ్చినా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు। ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కార్పొరేటర్లందరూ తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్స్ శానిటరీ వర్కర్స్ అదే విధంగా విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు వీళ్ళందరం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది। వచ్చిన దానికి మా మేయర్ గారు మాకు చెప్పిన వెంటనే మేము వచ్చిన దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసి మేము చాలా చిలించిపోయాం। అదే విధంగా ఇక్కడ కూడా మేము చేసినటువంటి క్లీనింగ్ కూడా చూసి ఈ రోజు సంతోషపడుతున్నాం। గర్వంగా కూడా మేము చాలా బాగా చేశామని ఒప్పుకుంటూ ఈ రోజు అందరికీ కూడా ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కార్పొరేటర్లు నూనె మల్లికార్జున యాదవ్ దాసరి రాజేష్ రాజనాయుడు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు నెల్లూరు జిల్లాలో జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు వచ్చారు। జిల్లా టీడీపీ నాయకులు కళా వెంకట్రావును ఘనంగా ఆహ్వానించారు।
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును జిల్లా నాయకులు శాలువాతో సన్మానించి ఆహ్వానించారు. మినీ బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న ఆయనను ఆత్మీయంగా తీసుకువెళ్లారు. తొలుత ఆ ప్రాంగణంలో నిర్మించనున్న నూతన భవన భూమి పూజలో ఆయన పాలు పంచుకున్నారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా మస్తాన్రావు, వాకాటి నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కళా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకువెళుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సూచనలు అందుకునేందుకే ఈ జనచైతన్య యాత్రలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనచైతన్య యాత్రలు సక్సెస్ అయ్యాయని తెలిపారు. కార్యకర్తలు పార్టీ ఆశించిన దానికన్నా ఎక్కువగా ప్రజలతో మమైకమవడం ఆనందంగా ఉందన్నారు. వాళ్ళకు ఉండేటటువంటి ఇతి బాధలు, కేసులు, బెయిల్లు, వాటిని తగ్గించుకోవటం ఎట్లా, వాటి నుంచి బయటపడటం ఎట్లా అనే ఆలోచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప, అప్పుడప్పుడు ఉనికి కోసం ఏదో పాడేరు లోక్సభ లేదు అని అంటే, రైతులందరూ 33,000 ఎకరాలు రాజధానికి ఇస్తే అక్కడికి పోయి ఏదో చిన్న ఊర్లో రాజధాని నిర్మాణం కాకుండా ఆలస్యం జరగాలి, లేదంటే ఏదో సమస్య ఉంది అనేటటువంటి విధంగా లేనిపోని సృష్టించాలి అనేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటివి మీరు మేము అందరం చూసాం. తెలుగుదేశం పార్టీని విమర్శించడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంలో జన చైతన్య యాత్ర పైన కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి, లేదనంటే అదొక అపోజిషన్ పార్టీ కిందే ఆ పార్టీని తల్లి కాంగ్రెస్ ను గుర్తించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా నిర్మాణం చేస్తున్నాను. ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ, ఏదైనా ఒక సలహా ఇస్తే ఎవరించినా మంచి సలహాని రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తుంది, కానీ ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం అనేటటువంటి పద్ధతి కాకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి 14 గంటల కాలం కృషి చేస్తూ ముందుకు సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతూ. నారాయణ మెడికల్ కళాశాలలో నీటిపారుదల కాలువను మంత్రి నారాయణ ఆక్రమించారని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణల్ని ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆనం వివేకానందరెడ్డి కొట్టిపారేశారు. వారివి అవగాహన లేని విమర్శలని అన్నారు. ఆ కాలువ ఇప్పటికీ అలాగే ఉందని వెల్లడించారు. అది పారుదల కాలువ కాదని, కేవలం ఊట కాలువేనని చెప్పారు. అవగాహన లేమితో మంత్రిపై విమర్శలు చేయటం సరికాదని సూచించారు. చింతారెడ్డిపాలెంలోని నారాయణ మెడికల్ కళాశాలలో నీటిపారుదల కాలువను మంత్రి నారాయణ ఆక్రమించారని వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన విమర్శలపై ఇటీవలే టీడీపీలో చేరిన సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి స్పందించారు. ఏసీ సెంటర్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. చింతారెడ్డిపాలెం కాలువపై అవగాహన లేని విమర్శలు చేస్తున్నారని, దానిపై నిజాన్ని తెలియజేయాల్సిన అవసరం తనపై ఉందన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి తాను సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహించానని, అంతకుమించి తాను అదే కాలువ కింద వ్యవసాయం చేసుకునే రైతునని చెప్పారు. నారాయణ మెడికల్ కళాశాలలో ఉండేది పారుదల కాలువ కాదని, అది ఊట కాలువని వెల్లడించారు. పొలాల్లో నీరు అధికమైనప్పుడు ఆ నీరు ఈ కాలువలోకి వస్తాయన్నారు. ఊట కాలువ నేటికీ అలాగే ఉందన్నారు. ఈ కాలువ ద్వారానే చింతారెడ్డిపాలెం దొరువుకు నీరు వస్తున్నాయని వివరించారు. ఆ దొరువులోని నీటితోనే తమ 70 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నామని వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. కాలువ ఆక్రమణకు గురైతే చింతారెడ్డిపాలెం దొరువుకు నీళ్లెలా వస్తున్నాయని అడిగారు. ఏమీ తెలియకుండా కాగితాలు ఎత్తుకుని తిరిగితే ఎలాగని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అక్కడ కాలువ ఉండేది నిజం, ఇప్పుడు ఉండేది కూడా నిజం, రెండు నిజమే. ఆ కాలువ ఏంటంటే ఊటు కాలువ. బహుశా రైతులకైతేనే ఆ ఊటు కాలువ గురించి ఎవరైనా కూడా దే కెన్ అండర్స్టాండ్ ఊటు కాలువ అంటే ఏమిటి అని. ఊటు కాలువ అంటే ఇట్స్ ఎ డ్రైన్. గతంలో ఉన్నటువంటి పొలాల్లో ఎక్సెస్ వాటర్ ఈ కాలువలోకి వచ్చి ఈ కాలువలో పోయి నేరుగా మా చింతారెడ్డిపాలెం దొరువులోకి వస్తుంది. ఆ దొరువు నీళ్లే నా పొలానికి వచ్చే నీళ్లు. నా పొలం చెప్తున్నాయనండి, ఇట్స్ మై ల్యాండ్. ఈ ఊటు కాలువ నీళ్లే మాకు వస్తాయి. ఏ పార్టీ వారైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే వ్యక్తిగత విమర్శలకు పోకూడదు. ఏ రోజు కూడాను వ్యక్తిగత విమర్శలకు పోయినప్పుడు పంతాలు పట్టింపులు వస్తాయే తప్ప ఇంకొకటి ఉండదు. ఏమీ తెలియకుండా కాగితాలు ఎత్తుకొని తిరిగితే ఎట్టా?
అయితే ఒక విషయాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 149 ఎకరాలు కలిగినటువంటి సమస్త మీద నువ్వు ఎక్కడన్నా తప్పుంటే ఎత్తి చూపించడంలో ఎవ్వరికి అభ్యంతరం ఉండదు. కానీ సమస్త మీదకు పోవడం అనేది వ్యక్తిగతంగా పోవడం అనేది మన నెల్లూరు జిల్లా రాజకీయాలకు కరెక్ట్ కాదు. వరదలకు అస్తవ్యస్తమైన మద్రాసును 4 రోజుల్లో అన్ని పార్టీల వారు కలిసి బాగు చేసుకున్నారని, ఇక్కడ మాత్రం వెధవ రాజకీయాలతో నెల్లూరును గబ్బు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారినా తన పద్ధతిలో మార్పు ఉండదన్నారు. నీళ్లు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉన్న దగ్గరే కట్టడాలను తొలగిస్తారని, అది కూడా వారికి నష్టపరిహారం ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే తొలగించాలని తాను కూడా ప్రభుత్వానికి చెబుతానన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కొడలూరు ధనుంజయరెడ్డి, పట్టాభిరామరెడ్డి, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కె రాఘవరెడ్డి, పిండి సురేష్ పాల్గొన్నారు. ఏ పార్టీలో ఉన్నా నా పద్ధతి కూడా మార్చుకోను. ఇల్లు తీసేసేటప్పుడు వాళ్ళ కాంపల్సేషన్ వాళ్ళకి ఇచ్చి, ఎవరి ఇల్లు అయితే ఏ గుడిసె అయితే కూల్చబోతున్నారో వాళ్ళకి రిహాబిటేషన్ చేసి, వాళ్ళకి పునర్నిర్మాణాలు చేసి మాత్రమే తొలగించండి. దర్గామిట్ట పోలీస్ క్రీడా మైదానంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఎస్పీ గజరా భూపాల్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించుకున్నారు. నెల్లూరు దర్గామిట్ట పోలీసు క్రీడా మైదానంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఎస్పీ గజరావ్ భూపాల్ గ్రీవియన్స్ డే నిర్వహించారు. ఈ ప్రజా విజ్ఞప్తుల దినంలో ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్ కూడా పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ఎస్పీ, ఏఎస్పీలు విన్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.